నేత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవమేఘగాత్రం. నమస్కారం, జై సీతారాం. ప్రస్తుతం నేను నేపాల్ లోని జనక్పూర్ లో ఉన్నానండి. డే 3 ఇది. నేపాల్ ముక్తిధామ యాత్ర సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా మీకు చూపిస్తూ ఉన్నాను. తెలియదు 2 రోజుల పాటు ఇక్కడ ఉండి థర్డ్ డే కాఠ్మండు వెళ్ళాలి, కానీ ఇక్కడ ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అని చెప్తే ఉండాలనిపించింది. అవన్నీ కూడా నేను చూసి మీకు కూడా చూపించాలనిపించింది. ఇప్పుడు నేను వచ్చిన ప్రదేశం మణిమండప్ అండి. చాలా మందికి తెలియదు, ఎవరైతే టూరిస్టులు వస్తూ ఉంటారో, కేవలం మహల్, అలాగే అక్కడ కొంచెం ధనుష్ధామని ఇంకొక ప్లేస్ ఉంటుంది, అక్కడికి మాత్రమే వెళ్ళి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తప్పకుండా చూడాల్సిన ప్లేస్, చాలా విశేషాలు ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రాంతానికి. అవేంటో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను, కథ పట్టుకోండి. ఇలా మనం మణిమండపం అంటే మనకి జనక్పూర్ ఏదైతే సెంటర్ ఉంటుందో అక్కడి నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అండి. మెయిన్ ఏరియా జనక్పూర్, అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మణిమండప్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడే ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఏంటంటే సీతారామ్ చరణ్ కుండ్ అనేటువంటి ఒక కొలను ఉంటుంది. చూడండి ఒక్కసారి ఎంత సుందరంగా ఉందో. 4 వైపులా అంటే కొలంలోకి వెళ్ళి దిగడానికి స్టెప్స్ లాగా అరేంజ్ చేశారు. చాలా పెద్ద సరస్సు అన్నమాట. ఈ సరస్సు ప్రత్యేకత ఏంటంటే, కళ్యాణం జరిగేటప్పుడు, సీతారాముల వారి కళ్యాణం జరిగింది కదా, ఆ కళ్యాణం జరిగేటప్పుడు వారి పాదాలు కడగటానికి ఈ సరస్సులోంచే నీళ్ళని తీసుకువెళ్ళి పాదాలను కడిగారట. అలాగే కన్యాదానం జరిగించేటప్పుడు కూడా జనక మహారాజ్ సీతమ్మ వారిని శ్రీరాముల చేతిలో పెట్టినప్పుడు అలా కన్యాదానం చేస్తారు కదా, ఆ కన్యాదానం సమయంలో ఉపయోగించినటువంటి గంగా జలం ఏదైతే ఉందో ఆ నీరుని ఈ కుండల్లోంచి తీసుకుని వచ్చారు. అందుకే అప్పటి నుంచి సీతారామ చరణ్ కుండ్ అనే పేరు వచ్చిందనమాట. అలా ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదన్నా ఒక ప్రాంతానికి దేవుడు తోడైతే ఇంకా శక్తి పెరుగుతుందని. ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేస్తారట. ఒకసారి ఆ సీతారామచంద్రుడికి దండం పెట్టుకుంటారట. అయోధ్య అనగానే శ్రీరాముడు మొత్తం ఆయన నడిచిన ప్రాంతం, వెళ్ళిన ప్రాంతం అని ఎలా మాట్లాడుకుంటామో, సీతమ్మ తల్లి నడిచి అంటే ఇక్కడ పెరిగినటువంటి ప్రదేశం ఇదంతా కూడా జనక్పురి. ఈ ప్రాంతం కూడా చాలా విశిష్టత ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇంకా మనం కూడా ఒకసారి దండం పెట్టుకున్నాం. ఇక ఇక్కడి నుంచి అలా నెమ్మదిగా నడుచుకుని పైకి వెళ్తే ఒక చిన్న మందిరం ఉంది, వెళ్దాం. చేపలు ఉన్నాయి, ఇటువంటి చూపిస్తాను దగ్గరికి, భలే ఉన్నాయి. ఇలా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ కొలనులో స్నానం చేస్తారు, లేకుంటే ఇలా నీళ్లు వదిలి దండం పెట్టుకుని తర్వాత ముందుగా దర్శించుకునేది ఇక్కడ ఆ శివయ్యనండి. ఇగో నందీశ్వరులు ముందుండగా బుజ్జి శివయ్య మనకు కనిపిస్తారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. లింగం చుట్టూరు 4 ముఖాలతో మనకి ఇక్కడ శివయ్య దర్శనమిస్తారు, బుజ్జి శివలింగం. ఇక ఆ శివయ్యని దండం పెట్టుకుని అలా ముందుకు వెళితే మణిమండపం లోపలికి మనం అడుగు పెట్టినట్టే. ఈ ప్రాంతం గురించి అంటే చాలా మందికి తెలియదని చెప్పాను కదా, వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు, అక్కడ నీట్ గా రాసి ఉంచారండి అసలు ఏంటి ఈ ప్లేస్ యొక్క విశిష్టత అని చెప్పి. అది చదివితే పూర్తిగా అర్థమైపోతుంది. ఓ భలే ఉంది, ఒక బృందావనంలా కనిపిస్తుంది. మధ్యలో చిన్న ఆలయాలు ఉన్నాయి 2, చుట్టూ అంతా కూడా గ్రీనరీ, మొత్తం పూల మొక్కలు పండ్ల మొక్కలు వేశారు. హనుమాన్ ఆలయం ఉంది ఇక్కడ, ముందుగా వెళ్ళి ఆ హనుమాన్ని దర్శించుకుందాం. లక్ష్మీ జై భజరంగ బలి. ఎంత చక్కగా ఉన్నారో తెలుసా, ఇక్కడ హనుమాన్ని సిద్ధ హనుమాన్ అంటారంట. సాధారణంగా మనం చూస్తాం కదా హనుమాన్ గారు గద పట్టుకున్నట్లుగా, ఆశీర్వదిస్తున్నట్లుగా, సంజీవిని పర్వతం తీసుకువెళ్తున్నట్లుగా ఇలా మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ ఆయన రామ భజన చేస్తున్నట్లుగా సిద్ధ హనుమాన్గా మనకి దర్శనమిస్తారు. ఒక చేతితో అభయస్థం ఉంటుంది మనకి దీవెనలు అందించేందుకు, మరోవైపున భజన చేస్తూ ఉంటున్నారనమాట. ఆ విధంగా ఉంది ఇక్కడ. సాధారణంగా నార్త్ సైడ్ మనం చూస్తాం కదండి, నార్త్ నుంచి కొంచెం పైకి వస్తే విగ్రహాలన్నీ కూడా పాలరాతితోనే ఉంటాయి. ఇక్కడ కూడా హనుమాన్ పాలరాతితోనే మనకి కనిపిస్తారు. నుదుటన ఇక్కడ సింధూరం ఉంది ఆయనకి, అంతే. జయ శ్రీరామ్.
రాముడు సీత వారు ఎక్కడుంటే ఆయన అక్కడే ఉంటారు కదా, అందుకే ఆలయానికి ముందుగానే మనకు కనిపిస్తారు సిద్ధ హనుమాన్ రూపంలో. ఇక అసలైన ఆలయానికి వెళ్ళిపోదాం రండి, అక్కడ చెప్తాను ఇక్కడ విశేషం ఏంటో. వేదాంత జ్ఞానం సకలైశ్చమానం భక్తాభిమానం త్రితయ ప్రధానం. ఎంత చక్కగా ఉన్నారో తెలుసా మూలమూర్తులు, మీరు కూడా ఒకసారి చూడండి. అడిగాను నేను పర్మిషన్, తీసుకోవచ్చమ్మా అలా ఏమి ఉండదు అన్నారు. ఇక్కడ చాలా కన్వీనియంట్గా ఉంది, అందరూ మంచిగా మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. నేపాల్లో ఉన్నట్టుగైతే అనిపించలేదు నాకు, ఇండియాలోనే ఉన్నామని ఉంది. కానీ ఎంత బాగున్నారండి. ఇక్కడ ప్రత్యేకంగా వరమాలలు పట్టుకుని సీతారాముల వారు కనిపిస్తారు. వారి ఆభరణాలు కూడా చూసారా పైన, ఇదంతా కూడా అంటే పెళ్ళప్పుడు ఎంత చక్కగా ఆభరణాలన్నీ వేసి సిద్ధపరుస్తాం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జ్యువెలరీ అన్నీ మనం చూస్తాం కదా, అచ్చం అలాగే బాగా అలంకరించి పెళ్లి వస్త్రాల్లోనే ఇక్కడ ఉన్నట్లుగా కనపడతారు. కేవలం రాముడు సీత వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు దండలు పట్టుకుని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే సీతారాముల వారికి అలాగే లక్ష్మణుల వారికి భరతులకి శత్రుఘ్నికి వీళ్ళందరూ కూడా ఒకే ముహూర్తంలో వివాహం జరిగింది కదా నలుగురికి, అయితే వీరందరికీ ఒకే మండపంలో జరిగిందని చెప్తారు కదా. సీతారాముల వారి కళ్యాణం జరిగినటువంటి అస్సలు సిసలైన ప్రదేశం ఇదే, ఇదే మణిమండపం. చాలామందికి ఒక సందేహం ఉండొచ్చు, జనక్ మహల్ ఏదైతే ఉందో అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడికదే వివాహం జరిగిందని అంటుంది. వాస్తవానికి వివాహం జరిగింది మటుక మణిమండపం ఈ ప్లేస్లోనేనండి. జనక్ మహల్ నుంచి మనకు 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ ప్లేస్, ఇక్కడే జరిగిందట. ఆ తర్వాత వారిని అక్కడ కూర్చోబెట్టి దీవెనలు అందించిన ప్రదేశం అక్కడ మహల్ దగ్గర, అంటే ఆ కోటలో కూర్చోబెట్టి అందరూ వస్తారు కదా, మొత్తం సకల దేవతలు వచ్చారు, ఊరి ప్రజలు అందరూ కూడా, అటు అయోధ్య ప్రజలు వచ్చారా ఇక్కడ జనక్పూర్ ప్రజలు కా, అంటే ఈ మిథిలానగరం కదా ఇదంతా, మిథిలానగర ప్రజలు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించేందుకు అక్కడ కూర్చోబెట్టి మొత్తం నవదంపతులను అక్కడ కూర్చోబెట్టి చూపించారండి. అంటే మనకి రిసెప్షన్ అని ఎలా ఉంటుందో మరళి పెళ్ళి అని అంటారు కదా, అలా కళ్యాణం జరిగిన ప్రదేశం అయితే ఇదే. ఇక్కడ ఇంకా విశేషం ఏంటి అని అంటే, ముందు నేను మీకు చూపించాను చూసారా, నీళ్లు తీసుకొచ్చింది కాళ్ళు గడిగిన, ఏవైతే కన్యాదానం చేశారో ఆ నీళ్లు తీసుకొచ్చింది ఆ సరస్సులోంచే. వివాహం జరిగిన ప్రదేశం ఇదంతా కూడా ఇదే అప్పుడు కళ్యాణ మండపం. ఇప్పుడు అంటే ఇలా ఉంది కానీ అప్పుడు విధులా నగరంలో ఒక రాజు పరిపాలిస్తున్న రాజ్యం ఎలా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది కదా, అంత అందంగా సుందరంగా ఉండేదట మిథిలా నగరం అంతా కూడా. అది నచ్చే కదా జనక మహారాజు కేవలం రాముడు వివాహమే కాదు మిగతా 3 కొడుకుల వివాహం కూడా నేను ఇక్కడే జరుపుతానని చెప్పి ఆయన నిర్ణయించుకుని ఇక్కడ జరిపించడం అనేది. కానీ ఇక్కడ మూర్తులను చూస్తే అర్థమైంది, అబ్బా కళ్యాణం జరిగినటువంటి ప్రదేశంలో నేను అడుగు పెట్టానా అని అనిపించింది. వరమాలలు పట్టుకుని ఇద్దరు కూడా నవదంపతులు సిద్ధంగా ఉన్నట్టు కనబడతారు. ఇంకో మాట చెప్తారండి, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ప్రత్యేకించి నేపాల్ ఈ జనక్పూర్ ప్రజల నమ్మకం ఏంటంటే ఎవరికైనా వివాహాలు ఆలస్యం అవుతున్నా, వివాహం కుదరట్లేదని అనిపించినా, ఏవో ఇబ్బందులు ఉన్నాయన్నా ఇక్కడికి వచ్చి ఒక్కసారి స్వామి అమ్మవారికి దండం పెట్టుకుంటే చాలు ఆటంకాలన్నీ తొలగిపోతాయి, వాళ్ళకి తొందరగా పెళ్లి కుదురుతుంది, అలా పెళ్ళయి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంట చాలామంది, ఆ నిదర్శనాలు ఉన్నాయని ఇక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను నేను. చాలా ప్రత్యేకమైన ప్లేస్, మీరు మాత్రం జనక్పూర్ వస్తే మిస్ అవ్వద్దు. మణిమండపం ఎక్కడ అడిగి చక్కగా మీరు తుక్తుక్ అని బుజ్జిబుజ్జి ఆటోలు ఉన్నాయి కదా అందులో వచ్చి హ్యాపీగా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయండి, నిజంగా చాలా రిలాక్స్డ్గా ఉంది. చుట్టూ అంతా కూడా ఊరే, ఇదంతా మొత్తం ఒక విలేజ్ లాగా ఉంది, ఊర్లు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, సింపుల్గా బతికేస్తారు, పెద్ద పెద్ద బంగ్లాలు అలాంటివి ఏమి ఉండవు, సింపుల్గా ఉంది వీళ్ళ లైఫ్. అండ్ ఇక్కడి నుంచి ఇంకొంచెం దూరంలో సప్తపది జరిగినటువంటి ప్రదేశం ఉంది, అక్కడికి కూడా తీసుకువెళ్తాను రండి. కొంచెం ఆలయానికి ఎడం పక్కగా మనకి ఇంకొక ప్లేస్ ఉంది, ఇక్కడ విశేషం ఏంటో తెలుసా, సప్తపది కళ్యాణం జరిగిన తర్వాత సప్తపది జరిగినటువంటి ప్రదేశం అండి ఇలా రెండు దగ్గరికి. ఇక్కడి నుంచి చూడొచ్చు, ఇది కొంచెం గోపురంలాగా కట్టి నిర్మించి అందరూ వచ్చి దండం పెట్టుకునే విధంగా ఏర్పాటు చేశారనమాట. నూతన వధూవరులకి సప్తపది అంటే 7 అడుగులు వేస్తారు కదా తెరు, అది జరిగింది ఇక్కడేనమాట సీతారాముల వారు. అలాగే అందరు 4 జంటల వివాహం జరిగింది కదా అదే ముహూర్తానికి, వాళ్ళందరికీ ఇక్కడే జరిపించారనమాట. మనకి ఇక్కడ విగ్రహాల రూపంలో ఏం కనిపించవు, ఈ ప్రాంతం తెలియాలి విశిష్టత, ఈ ప్రాంతం ఒక ప్రత్యేకత ఉందని చెప్పడానికి ఇలా మందిరం లాగా నిర్మించారనమాట. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇలా ఇక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే నూతన వధూవరులు అంటే ఆ సీతారామచంద్రులు అగ్ని చుట్టూ తిరిగినటువంటి ప్రదేశం అనమాట ఇది. ఇక్కడే ఇలా మందిరం ఏమి కట్టకుండా ఇలా ఫ్రీగా వదిలేశారండి, అంటే కంప్లీట్గా ఇలా క్లోజ్డ్లా కాకుండా ఇలా ఓపెన్ ఎయిర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా పూర్తిగా ఇలా వదిలేశారు ఇదే ప్రదేశంలో. అంటే అది తెలియటానికి గుర్తుగా ఇలా పెట్టారు అగ్ని ఉన్నట్టుగా. ఇక్కడే అగ్ని చుట్టూ తిరిగింది, అదేమిటి వివాహం అక్కడ జరిగింది కదా మండపం ఇక్కడ అగ్ని చుట్టూ అంటే జరిగింది దేవుళ్ళ కళ్యాణం అండి.
ఆకాశవంత పందిరి భూదేవంత పీఠ అంటారు కదా, అదేమైనా చిన్న ప్లేస్ లాగా మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఉండదు. వాళ్ళ వివాహం అంటే ఎంత ఘనంగా, అందులోను రాజకుమారి ఆవిడ, ఆయనేమో రాజకుమారుడు. వాళ్ళ వివాహాలంటే ఎంత ఘనంగా చేస్తారు, అందులోను ఆ సీతారాముల కళ్యాణం అంటే ఎంత గొప్పగా జరిగి ఉంటుంది. మనం ఊహించుకోవచ్చు, ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది. సినిమాల్లో వాటిలో మనం చూస్తాం కదా ఎంత ఘనంగా జరిగేదో, అలాగే అనమాట. ఇదంతా కూడా మిథిలానగరమే. ఇక్కడ జనక మహారాజు కోట ఒకటి ఉంది, శిథిలావస్థకు చేరుకుంది. దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు చూడండి, మళ్ళీ రీమోడలింగ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ చివరి కనిపిస్తుంది చూసారా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ అగ్ని ఏదైతే ఈ చుట్టూ తిరిగారో ఈ ప్రదేశాన్ని అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ నూతనంగా గోల్ మండపం ఒకటి కడుతున్నారు, చుట్టూ ఇట్లా గుండ్రంగా ఆకారంలో ఉంది చూసారా, అక్కడ షిఫ్ట్ చేస్తారన్నారు. అంటే ఈ ప్రదేశాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇలా ఉండకూడదండి. అసలు కళ్యాణం జరిగినటువంటి కళ్యాణ మండపం అంటే ఎంత సుందరంగా ఉండాలి అందరూ వచ్చి వెళ్ళే విధంగా. నా తపన అంటే నేను అనుకున్నాను అదేంటి ఇంత సింపుల్గా ఉందంటే చాలామందికి తెలియదు అన్నారు. తెలియడంలో భాగంగానే నేను ఇక్కడ వీడియో ప్రత్యేకంగా చేస్తానని అడిగాను. మీ అందరూ కూడా రండి, అంటే కొంతమందికి తెలియాలి ఈ ప్రాంతం ఇంత ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. అది కూడా నేపాల్ మనం వచ్చి చూసే వీలుగానే ఉన్నాయి. టూరిస్టులు అందరూ వెళ్తూ ఉంటారు, కానీ రాకపోవడం అనేది బాధాకరమే. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మణిమండపం అండి, దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 3 to 5 kilometers లోపలే. చిన్న ఆటో వేసుకుని మీరు వచ్చేస్తే ఇక్కడ ఒక్క అరగంట నుంచి గంట ఉన్నా చాలు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కొక్కటి చూసుకుంటూ ఆ స్వామి అమ్మవారిని తలుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ విలేజెస్ అన్నాను కదా, ఇవి మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి చుట్టూ. ముందేమో అంత పెద్ద సరస్సు, ఇదంతా కూడా మిథిలానగరమే కదా అప్పుడు, వారి సామ్రాజ్యం జనక మహారాజుది. కానీ చాలా సంతోషం అనిపించింది. అంటే మన చరిత్రకి ఆనవాళ్ళు ఉన్న ప్రదేశాలు, పురాణాలు వింటాం అంతే వాటి గురించి, సినిమాల్లోనూ సీరియల్లోనూ మన పెద్దవాళ్ళు చెప్తే వినే ప్రదేశాలకి మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కొద్దిగా అదొక మంచి అనుభూతి అండి, మాటల్లో వర్ణించలేము. వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ప్రతి ఒక్కరు. మీరు కనుక నేపాల్ ముక్తిధామ్ టూర్ వస్తే ఖచ్చితంగా ఈ మణిమండప్ దగ్గరికి రండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ అద్భుతమైన వాతావరణంలో కాసేపు గడపండి, ఆ సీతారాముల్ని తలుచుకుని మనసంతా నింపుకుని మళ్ళీ ఈ ప్రదేశాలకు తిరిగి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా కాఠ్మండు నేను వెళ్ళేది, కానీ ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయట, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫర్ ఆర్గనైజ్ చేసినటువంటి నేపాల్ ముక్తిధామ్ యాత్రలో ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీలో ప్రతి ఒక్కటి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను, అందరికీ తెలియాలి. ఎవరైతే ఇంట్రెస్ట్, ఇప్పుడు చాలామందిని చూస్తున్నాను కదా, టూరిజం అంటే ఇంట్రెస్ట్ పెరిగింది, కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తున్నారు. అందులో భాగంగానే నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఏ డే ఎక్కడికి వెళ్తున్నామని చూపించాను. డే 3లో అయితే నేను మణిమండప్ చూశాను. ఇంకా కొన్ని ప్రదేశాలు అంటే సీతారాముల కళ్యాణం జరిగినప్పుడు అయోధ్య నుంచి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు వచ్చారు, ఎవరైతే వచ్చారో వాళ్ళు ఉండడానికి విడుదల ఇస్తారు కదా, అలా ఒక విడుదల కూడా ఇక్కడ ఉందట, అది కూడా చూద్దాం వెళ్ళి. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంకా ప్లేసెస్ కూడా చెప్తాను మీకు. జై సీతారాం.